ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. బాగున్నారా? గుడ్ మార్నింగ్. మీ అందరికి కూడా ఉదయకాల సమయంలో దేవుని మాట వింటానికి మనం సిద్ధపడదాం. దేవుడు నీతో నాతో మాట్లాడును గాక. చూడండి, ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలిగితే, వాడు బహుగా ఫలించును అని రాయబడి ఉంది. వాడు బహుగా ఫలించును అంటున్నాడు. ఇంతకీ ఎవరు ఫలిస్తారు? ఈరోజున నీకు ఆశ లేదా బహుగా ఫలించాలని? నీకు ఆశ ఉంది బహుగా ఫలించాలని. ఎవరికి ఆశ ఉండదు? ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఒక మొక్కను చూసి మనం అది ఫలిస్తే బాగుండు అనుకుంటాం. నీవే ఒక మొక్కను కొనకపోయి అది నాకు కాయలు కాస్తే బాగుండు, పూలు పూస్తే బాగుండు అని ఆలోచన చేయడం ప్రారంభిస్తావు. అంటే ఫలిస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఒకవేళ ఒక మొక్క ఒక చెట్టు ఫలిస్తేనే నీకు అంత ఆనందం వచ్చినప్పుడు, మరి నీ జీవితంలోనే గొప్ప ఫలింపు గొప్ప ఆశీర్వాదం కనబడితే నువ్వు ఎంతగా సంతోషిస్తావు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆశపడేది అదే, నేను ఫలిస్తే బాగుండు, నేను సక్సెస్ అవుతే బాగుండు, ఇదిగో నేను అనుకున్నది సాధిస్తే బాగుండు అని ఆలోచన చేయడం ప్రారంభిస్తూ ఉంటారు. కానీ దేవుడు నువ్వెప్పుడు ఫలిస్తావు అంటున్నాడో ఈ మాటలు చెప్తా ఉన్నాడు. వాడు బహుగా ఫలించును అంటున్నాడు. ఫలించడమే కాదు, బహుగా ఫలిస్తాడు. ఎలా ఫలిస్తాడు, ఎప్పుడు ఫలిస్తాడు అని మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలిగితే, 1వ వర్షం దగ్గర మనం చూస్తే అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. నేనే నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగకు మరింత ఎక్కువగా ఫలించవలని, దానిలో పనికిరాని తీగలు పారవేయబడతాయి. అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే, ఎవరైతే దేవునితో సంబంధము కలిగి, ఎవరైతే దేవుణ్ణి భక్తి చేస్తూ, ఎవరైతే దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా ఉంటూ ఉంటారో వారు ఫలిస్తారు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ఎప్పుడైతే దేవునితో నీకు సంబంధం ఉంటుందో, అనగా ప్రార్థన చేయటం, వాక్యం చదవటం, దేవునిలో ఎదగటం, మందిరానికి వెళ్ళటం, ఎప్పుడైతే నువ్వు ఆ రీతిగా ఉంటావో అప్పుడు నువ్వు ఫలించే అవకాశం ఉంటుంది. ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో కలిసిపోయి, ఒకవేళ దేవుణ్ణి విడిచిపెట్టి సమస్తమును విడిచిపెట్టి ప్రభు సన్నిధి నుండి కాస్త నువ్వు దూరం అయిపోతే ఎలా ఫలిస్తావు? ఒక మొక్క ఫలించాలి అంటే భూమికి ఆధారమై, అలాగే తన వేరు వ్యవస్థకు ఆధారమై ఖచ్చితంగా ఉండాల్సిందే. ఒకవేళ అలా కాకుండా వేరుగా ఉన్నట్లయితే ఎంతమాత్రం ఫలింపు ఉండదు. అదే రీతిగా దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు నాతో పాటు ఉండండి, మీరు నాతో అంటుకట్టబడిన స్థితిలో మీరు ఉండండి, అప్పుడే మీరు ఫలిస్తారు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవునికి నీకు మధ్య సంబంధం లేకపోతే నువ్వు ఫలించలేవు. దేవునికి నీకు మధ్య మధ్యలో వారధి లేకపోతే నువ్వు ఫలించలేవు. దేవునికి నీకు మధ్య సంబంధం కలిగి ఉండాలి. ఈరోజు నువ్వు ఆ రీతిగా ఉన్నావా లేదో ఒకసారి పరీక్షించుకో. ఈ ఉదయకాల సమయంలో దేవుడు స్పష్టముగా తేటగా చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు ఫలించాలి అంటే నువ్వు నాతో కలిసి ఉండాలి. నేను అతనిలో అతను నాలో ఉన్నప్పుడు వాడు బహుగా ఫలిస్తాడు అనే విషయం మనం చూస్తాం. ఈ దినమున నీవు ఫలించాలనే ఆశ ఉంది, ఎలాగ ఫలిస్తావు కూడా దేవుడు తెలియచేశాడు. ఈ మాటల ప్రకారం ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయానికి రా. నీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు అక్కడిని స్తోత్రమునైనా. నిజమే, ఫలించాలి అంటే ఏం చేయాలో మీరు చెప్పారు. నిజమైన ఫలింపునైనా నీలోనే ఉంది అయా. మీకు వేలాది స్తోత్రం. నీ మాట ప్రకారము విని దాని ప్రకారము జీవించి ఫలించగలిగిన కృప మీరు మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుతూ ఉన్నాం. ఎవరైతే ఇంకా సక్సెస్ అవ్వక, ఎవరైతే ప్రభు ఫలించగా ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరితో నేరుగా మీరు మాట్లాడారు, అందుని బట్టి వందనాలు. ఈ వాగ్దానము ద్వారా, ఈ మాటల ద్వారా నిబిడులు ఫలింపబడుటకు సహాయము దయచేయండి. మేలుతో నింపి ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని, ఉదయకాలపు ఆశీస్సులు కుమరించమని, వారి కుటుంబాలకు, వారి పిల్లలకు మీరు తోడుగా ఉండండి. ప్రభు మీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబం పట్ల అయా గొప్ప ఫలింపు చూడాలని మీరు ఆశపడుతున్నారు. అదే రీతిగా బిడ్డలు ఆశ్రవదించబడతారు కాక. ప్రభు నీ మాట ప్రకారం ఫలించుటకు సహాయం దయచేయమని యేసయ్య నామములు మిక్కిలి బతిమిలాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమని దిన బిడ్డారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు అనుదినమైన దేవుని వాగ్దానాలు విని మీరు బలపడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ వీడియోని లైక్ చేయడమే కాక షేర్ చేయడం మీరు ఎప్పుడైతే చేస్తారో మీతో పాటు ఇంకొంతమంది కూడా వాక్యం విని బలపడడానికి అవకాశం ఉంటుంది. కనుక మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, తప్పక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. సమృద్ధిగా మీరు ఫలించుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.